కవిత మల్లికార్జున్ గారికి ఫోన్ చేసింది కవిత ఆమెను తీసుకోలే కదా నేను అద్దనన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ పేరు మార్చే దాంట్లో కార్యక్రమంలో బిడ్డను ఎందుకు తీసుకురాలి సంతోషరావుని ఎందుకు తీసుకురాలి ఏం సార్ నమస్తే తెలంగాణ గారు మీరన్న అడగాలి కదా ఎందుకు అలాని ఆ తీసుకురాలి తీసుకురాకపోతే ఆమె అలిగింది తెల్లాలి మల్లికార్జున్ గారికి ఫోన్ చేసింది అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ సీనియర్ ఆఫీస్ బేరర్ నాకు ఫోన్ చేసిండు అవో మీ దోస్తు మా కరగే సార్ ఫోన్ చేసింది మా కాబోయ్ అధ్యక్షుడికి ఫోన్ చేసింది కాంగ్రెస్ లో కత్తదాట అన్నది సార్ అన్ని ఉట్టి మాటలు అయ్యని భయపడుతున్నా అని చెప్పి అది ఆమె ఫోన్ చేసినట్టు అలా అయ్యకి లీక్ ఇచ్చింది అలా అయ్య లాగుదడిచింది మా ములాయం సింగ్ యాదవ్ చనిపోతే ఆయనకి నివాళులు అర్పిస్తానికి సంకలేసుకొని పోయిండు ఆ పోయేటప్పుడు మెట్లెక్కేటప్పుడు కూడా ఫ్లైట్ మెట్లే పక్కకి ఉంచుకున్నాడు ఫోటోలలో వాడాలని నాయంబండి ఉన్నది నా బిడ్డే అని చూపెట్టుకోనికి అలా లక్నోలో నాలుగు ఫోటోలు దింపి ఇక పీకిడికి వెళ్ళి వీకు ఢిల్లీలో ఉంటున్నా నేను ఐదు రోజులు ఈ ఉండొద్దు నువ్వు అని పంపించేసి హైదరాబాద్ ఈ మీడియా కోసం డ్రామా చేసిండు ఆమె ఫోన్ చేసింది మల్లికార్జున్ ఖర్గేకి ఈ ముసలోడేమో మేము ఉంటున్నామని చెప్తున్నాడు అంటే ఎంత దుర్మార్గం అండి ఇది ఆ కేసీఆర్ కచ్చిన బూతులు నాకు రావు తిట్లు గనిగానం రావు నాకు నేను ఇంతవరకు 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్ గా తిట్టలేదు ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను చాలా సార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్ అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి నేను ఒకటే చెప్పిన ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్ నేను వ్యక్తుల మీద మాట్లాడాలి కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను అరవింద్ గుర్తుపెట్టుకో ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు తమాషాలైతున్నాయా చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు పద్ధతి లేదు మాట లేదు మంతి లేదు కేసీఆర్ గారు గౌరవం లేదు ఇంకోరు లేదు ఇంకోరు లేదు ఏం చేసినావు నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా బిడ్డ చెప్తున్నా ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే రాజకీయం చేయి ఇట్లా పిచ్చేశాలు వేయకు ఇంకొకసారి మాటలు రావనుకోకు వచ్చు మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్లో దిగజారొద్దు ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి చెప్పడానికి వచ్చిన Subscribe us and press the bell icon for more interesting updates.